हाई फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी रेसिपी। मनम कप रागी पिंडी तो हेल्दी अयिना स्वीट एला तैयार चेसुकोवच्चो चूद्दाम। कप रागी पिंडी तीसुकोवाली। इप्पुडु दींट्लो पाव चमचा वरकु साल्ट वेसुकोवाली। मनं दींट्लो इंका बेल्लम कूडा वेसुकुंटां काबट्टि साल्ट मरी एक्कुवगा वेसुकोवाल्सिन अवसरं लेदु। इला पाव टी स्पून वरकु वेसुकोनि बागा कलुपुकोवाली। मन की पिंडिलोकंता बागा मिक्स अयेलागा कलुपुकोवाली। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చాలా తక్కువగా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి। మనం ఎక్కువ కలుపుకున్నట్లయితే ముద్దలాగా మనకి చపాతీ ముద్ద అయిపోతుంది కదా, అలా అయిపోతుంది। అందుకని మనకి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట। మనం వాటర్ వేసుకున్న ప్రతిసారి కూడా ఇలా కలుపుకుంటే చేతితో మనకి పొడి పొడిగా వస్తుంది। మనం దీన్ని ఉడికించుకుంటాం కదా, ఈ పిండిని ఉడికించుకున్నప్పుడు మనకి ఉడకడం కోసం కొంచెం ఆ తడి తగలడం కోసమే అన్నమాట మనం వాటర్ వేసేది। ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఒకసారి ఇలా అంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం దీన్ని పొడి పొడిగా మొత్తం ఉండలవి లేకుండా చూసుకోవాలి, లేదంటే ఒకసారి జల్లించేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది। మనకి ఉడికించుకున్న తర్వాత మనం ఇలా విడతీసినప్పుడు పొడి పొడిగా ఉంటుంది। ఈ విధంగా మనం జల్లించుకోవాలి। మన పిండి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి జల్లించుకునేటప్పుడు కొంచెం మనకి అడ్డం పడుతూ ఉంటుంది। సో ఇలా అనుకున్నట్లయితే మనకి మొత్తం అంతా పొడిగా వచ్చేస్తుంది। అలాగే మనం జల్లించుకునేటప్పటికి ఇది తడి ఆరిపోకుండా చూసుకోవాలి। ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఆ తడి అనేది పోకుండా పౌడర్ లాగా అంటే కొంచెం డ్రై అయిపోకుండా ఉంటుంది। ఇలా మొత్తం అంతా కూడా జల్లించుకొని ఉంచుకోవాలి। పిండి అంతా జల్లించుకున్న తర్వాత కొంచెం కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి ఉంది। అలాగే ఈ కింద సన్నగా ఉండి పైన కొంచెం వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి పొడి పొడిగా వేసుకోవాలి। మనం దీన్ని నొక్కి పెట్టి కాకుండా ఇలా వేసుకోవాలి। ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని బాగా ప్రెషర్ అప్లై చేయకూడదు। దీనిపైన మళ్ళీ కొబ్బరి ఈ విధంగా చిన్న బౌల్స్ లో వేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, మనం స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు లేదంటే మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక బౌల్ ని ఇలా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం పెద్ద దాంట్లో చేసామంటే ఒకేసారి అన్ని తీసేసే కన్నా ఇలా ఎప్పటికప్పుడు మనం చేసుకున్న తర్వాత చేసుకుంటే బాగుంటుంది కదా। ఇది చాలా హెల్దీ అండి, నడుము నొప్పి ఇలాంటివన్నీ కూడా మనకి రాగి పిండిని తినేటప్పటికి చాలా హెల్దీ కదా, అంటే మనకి పొడిగా రాలిపోకుండా పడిపోకుండా ఉండడం కోసమే ఇలా। ఓకే, ఇదే విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటాం మన సైజుని బట్టి మనం దీంట్లో వేసుకోవచ్చు। ఎప్పుడు కూడా ఇలా వెడల్పుగా ఇలా ఉన్న గ్లాసులు తీసుకోవాలి, గ్లాస్ తీసుకుంటే కనుక, బౌల్స్ తీసుకుంటే మీకు ఈజీగా మనం మళ్ళీ దీన్ని ఇలా రిమూవ్ చేసినప్పుడు ఈజీ అవుతుందన్నమాట। ఇలా తీసుకున్నప్పుడు మనకి కొన్ని గ్లాసులు ఉంటాయి, పైనేమో కొంచెం తక్కువగా ఉండి కింద వెడల్పుగా ఉంటాయి, అలాంటివి తీసుకున్నాం అనుకోండి మనం రివర్స్ చేసినప్పుడు మనకి పొడి పొడిగా బయటికి వచ్చేస్తుంది అన్నమాట। మనకి నీట్గా మనకి బౌల్ షేప్లో రావాలి అంటే ఈ విధంగా తీసుకోవాలి। ఇప్పుడు ఈ గ్లాస్లో కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఉడికించుకోవాలి। అలాగే మనం ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే మనకి ఇది 1/4 కేజీ గ్లాస్ అంటారు కదా, ఆ గ్లాస్లోకి వచ్చింది మళ్ళీ ఇంకొక బౌల్లోకి, అంటే ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ దీనిలోకి వచ్చి ఇంకొంచెం వస్తుంది అన్నమాట। సో దాన్ని బట్టి మీరు ఎంతమందికి కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు। ఒక కప్పుకి మనకి ఇంత వచ్చింది। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని లేదంటే ఇడ్లీ గిన్నె కానీ ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, మనకు ఉడికించుకుంటాం కదా దానికోసం। తర్వాత ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి। మనం ఈ గ్లాసెస్ ఇవి డైరెక్ట్గా పెడితే మనకి ఇందులోకి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి
ఈ స్టాండ్ ని పెడుతున్నాను దీనిపైన మనం ఈ బౌల్స్ పెట్టుకోవడం అవ్వదు కాబట్టి దాని కోసం బ్యాలెన్స్ అవడం కోసం ఈ ప్లేట్ పెడుతున్నాను మనకి రెండు బౌల్స్ అంటే ఒక గ్లాస్ ఒక చిన్న బౌలే ఉంది కాబట్టి ఈ చిన్న ప్లేట్ పెడుతున్నాను ఒకవేళ ఇంకొంచెం పెద్దది కావాలనుకుంటే పెద్ద ప్లేట్ పెట్టుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికించుకునేటప్పుడు మనం మూత పెట్టి కవర్ చేసుకుంటాం అన్నమాట సో మనం మూత పెట్టుకునేటప్పుడు మనకి మూత అది కంఫర్ట్ గా ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ మూత అనేది గ్లాస్ పెద్దది వచ్చింది కాబట్టి మూత అవ్వదు కాబట్టి దీనికి సరిపడా బౌల్ కూడా కవర్ చేసుకోవచ్చు మనం బౌల్ కుదరదు అనుకుంటే ఇలాంటి గిన్నెలోనే పెట్టేసుకుంటే మనకి దీనికి మూత ఉంటుంది కదా ఆ మూత ఏదైనా పెట్టుకొని ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ పైన ఒక బౌల్ కొంచెం వెడల్పుగా కొంచెం లోతుగా ఉన్న బౌల్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను ఈ గ్లాస్ తీసుకున్నాను సో మీకు ఇలా బౌల్ అవ్వదు అనుకుంటే ప్లేట్ పెట్టుకుందాము అనుకుంటే ఇలా పొడవుగా ఉన్న గ్లాసులు కాకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వాటర్ త్వరగా బాయిల్ అయిపోతుంది మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా బౌల్ ఇలా పెట్టాను ఇలా ఉడికిందని ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఇలా తీసుకున్నప్పుడు చూసారు కదా ఇలా మనకి ఇది చూడడానికి ఇలా పొడిగానే ఉంటుంది కానీ మనం ఇలా నలిపినప్పుడు ముద్దలాగా అవుతుంది అన్నమాట అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత అలానే పెట్టుకుని ఉంచుకోవాలి మనకి ఆ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ ఆవిరికి ఇంకొంచెం ఉడుకుతుంది అన్నమాట మూత అలానే పెట్టేసుకుని ఉంచుకుంటే మనకు ఒక 10 నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత దీన్ని తీసేసుకుని ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనిలోకి బెల్లం ఇంకా నెయ్యి వేసుకుని తింటే చాలా బలం ఇప్పుడు దీనిలోకి మనకు టేస్ట్కి తగ్గట్టుగా మనం బెల్లం వేసుకోవాలి మనం కొంచెం ఎక్కువ స్వీట్ తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీనిలోకి ఈ బెల్లంని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాం కదా ఆ సాల్ట్ ఇంకా ఈ బెల్లం అంతా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకొని పిల్లలకి చాలా బలం ఈ విధంగా తయారు చేసిస్తే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళకు కూడా లేడీస్కి చాలా బలముగా ఉంటుంది నడుము నొప్పి ఇవేమీ లేకుండా మనం వారానికి ఒక్కరోజు అయినా దీన్ని టేస్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇలా చేసి ఇచ్చేసామంటే ఇలా స్పూన్ వేసి ఇచ్చేస్తే స్పూన్తో కూడా తినేయచ్చు చూసారు కదండి రాగి పిండితో హెల్తీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.